పేమెంట్ ఎలా చేయాలని కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళకు సింపుల్ ఫ్రెండ్, మీరు మీ ఐడిని లాగిన్ అయిన వెంటనే ఇక్కడ వచ్చేసి 3 హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి, దీన్ని క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసి ఇక్కడ చూడండి షాపింగ్ క్లిక్ చేయాలి. షాపింగ్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి ప్రొడక్ట్స్ వస్తున్నాయి, మన డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఈ ప్రొడక్ట్లో మనకి ఏది కావాలో అది ఆర్డర్ పెట్టండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కస్టమర్ వచ్చేసి డీడీ కిట్ కావాలన్నారు కాబట్టి నేను మీకు డీడీ కాంబో కిట్ పెడుతున్నాను వాళ్ళకు. లేదు రియానిక్ లేదు, ఇందులో లేదు, ఇంకా రాలేదు రియానిక్ కిట్, ఇంకా టైం పడుతుంది. ఓకే ఇది క్లిక్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ షాపింగ్ ఉంది, మనకి ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే కంటిన్యూ షాపింగ్ క్లిక్ చేయాలి. లేదు మనకు వన్ ప్రోడక్టే కాబట్టి ఇక్కడ ప్రొసీడ్ చెక్అవుట్ క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసి వెంటనే ఇక్కడ చూడండి న్యూ యాడ్ న్యూ అడ్రస్ అని ఉంది, ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్. సార్ ఫుల్ నేమ్ చెప్పండి. కట్టెల రాముల. కట్టెల కట్టెల రాములు. ఓకే ఎంటర్ ఫోన్ నెంబర్. ఎంటర్ నెంబర్ 9951 9951 92 049 అవును 9951 92 3049 3049 ఓకే. కంట్రీ వచ్చేసి ఇక్కడ మనకు ఇండియా ఉంటుంది, మన ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలంటే మనది ఇండియా. ఇండియా క్లిక్ చేశాను. ఇదే ఫ్రెండ్ ఇలా వచ్చేసి మన స్టేట్, స్టేట్ వచ్చేసి తెలంగాణ తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ క్లిక్ చేసుకోండి. ఎంటర్ సిటీ. సిటీ ఏంటి సార్? మహబూబ్నగరేనా? కల్వకుర్తి. కల్వకుర్తి ఉందా? కల్వకుర్తి కామారెడ్డి. ఓకే కల్వకుర్తి ఉంది. ఎంటర్ పిన్ కోడ్ చెప్పండి సార్. పిన్ కోడ్ నెంబర్ ఒక నిమిషం. ఫైవ్ జీరో నైన్ 324 ఓకే. హౌస్ నెంబర్ చెప్పండి సార్. హౌస్ నెంబర్ 1-14 ఓకే. స్ట్రీట్ ఎక్కడ? విలేజ్ వచ్చేసి జూపల్లి. విలేజా? జూపల్లి JUPALLY జూపల్లి. ఓకే ఇంకా వెల్దండ మండలమా సార్? VELD మండలం అది. మండల్ MDL అని పెట్టినా. ఓకే వెల్దండ. వెల్దండ VELD ANA వెల్దండ. ఓకే డిస్ట్రిక్ట్ వచ్చేసి నాగర్కర్నూల్. నాగర్కర్నూల్ డిస్ట్రిక్ట్ అది. మరి కల్వకుర్తి అన్నారు ఏంటి? కల్వకుర్తి కాన్స్టెన్సీ. ఓకే ఇది అవసరం లేదు ఇక పిన్ కోడ్ కల్వకుర్తి తాలూకా కదా మనకు, తాలూకా దగ్గరే కదా. తాలూకా కల్వకుర్తి అని పెట్టండి. ఓకే అదే పెట్టినా. నాగర్కర్నూల్ డిస్ట్రిక్ట్. ఇక్కడ విలేజ్ కదా ఇది. విలేజ్ ఇక్కడ ఫ్రెండ్ మన విలేజ్ ఏంటి ఏంది అడ్రస్ ఆల్ డీటెయిల్స్ ఇలా ఫిల్అప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ మార్క్. ల్యాండ్ మార్క్ ఏమైనా ఉందా సార్ వాళ్ళ ఇంటి దగ్గర ఏమన్నా? ల్యాండ్ మార్క్ ఏం లేదు. ఏం లేదు కదా. జూపల్లి అని పెట్టానా? వాళ్ళన్నా సన్నాప్ వచ్చేసి కట్టెల మల్లయ్య. సన్నాప్ అవసరం లేదు. ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఏమన్నా? తండ్రి పేరు అడుగుతారు కదా. ఇక్కడ ఏం అడిగేది తండ్రి పేరు. ఇది హోమ్ అడ్రస్సే కదా, హోమ్ పెట్టేశాను. సార్ వీళ్ళకి ఏమైనా డీటీసీ కొరియర్ ఏమైనా ఉందా? కొరియర్ సర్వీస్ ఉందా? పోస్టల్? పోస్టల్ పెట్టండి. పోస్టలే కాబట్టి విలేజ్ జూపల్లి పెట్టిన, మండలం వెల్దండ ఉంది, జూపల్లి ఉంది, కల్వకుర్తి ఇది. ఇక్కడ మనం ఏం పెట్టామో తెలియాలంటే ఇక్కడ సేవ్ చేంజ్, ఇక్కడ మేకే డిఫాల్ట్ అడ్రస్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ అడ్రస్ అనేది కనబడుతుంది. ఫోన్ నెంబర్ చేంజ్ చేయండి సార్, ఫోన్ నెంబర్ వేరే ఉన్నా. ఫోన్ నెంబర్ వేరే ఉందా? ఓకే ఇక్కడ మనం ఫోన్ నెంబర్ వచ్చేసి చేంజ్ చేస్తున్నాం.
99488. అవును సార్. నాకు ఇది తీసుకుంటలేదు. నెంబరు 99488. డబల్ నైన్ ఫోర్ ఎయిట్ 70 90 70. ఓకే 70 14 14 08. 08 99488 70 14 08. ఓకే ఫ్రెండ్, ఇక్కడ మనం నెంబర్ చేంజ్ చేస్తాం. ఒకవేళ నెంబర్ చేంజ్ ఉంటే మీరు కూడా చేంజ్ చేసుకోవచ్చు. మేక్ ఎ డిఫాల్ట్ అడ్రస్ క్లిక్ చేసి అప్డేట్ అడ్రస్ క్లిక్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్, ఇక్కడ క్యూఆర్ అడ్రస్ మనకి టోటల్ వచ్చింది చూడండి. అడ్రస్ నేమ్ పిన్ కోడ్ ఇలా టోటల్ ఉంది. దీంట్లో వచ్చేసి కిందికి వచ్చేసి మనకు షాపింగ్ ఆర్ ఫోన్పే. ఒకవేళ వ్యాలెట్లో ఉన్న వాళ్ళు వ్యాలెట్లో ఉంటుంది, ఎవరికైనా అమౌంట్ స్టక్ అయ్యి మళ్ళీ వ్యాలెట్లోకి వస్తే, లేదు అని డైరెక్ట్ ఫోన్పే ద్వారా క్లిక్ చేస్తే ప్లేస్ ఆర్డర్ వస్తుంది. ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేయండి. ఆర్డర్ సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడ సక్సెస్ అయిన వెంటనే మనకు డైరెక్ట్ ఇది ఫోన్పేకి తీసుకెళ్తుంది. ఫోన్పే తీసుకొచ్చిన వెంటనే ఫ్రెండ్, ఇక్కడ వచ్చేసి పే 3600 రూపీస్ అని అడుగుతుంది. ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నన్ను నా లాక్ అడుగుతుంది ఫోన్పే. ఇక్కడ ఒకవేళ మీరు లాక్ ఉంటే లాక్ కూడా చేయండి సింపుల్గా. ఇక్కడ చూడండి ఫ్రెండ్, 3600 అడుగుతుంది. డైరెక్ట్ ఫోన్పే క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేసి ఇక్కడ మీకు మీ ఎంటర్ పిన్ అడుగుతుంది. ఎంటర్ పిన్ కొట్టేసేయండి. ఇక్కడ కొట్టేసినాక ఫ్రెండ్, చాలామంది ఇక్కడనే పొరపాటు చేస్తున్నారు. ఏంటిదంటే మన పేమెంట్ చేస్తుంటే పేమెంట్ అయింది సక్సెస్ఫుల్ అని చూస్తున్నారు. కానీ సక్సెస్ఫుల్ అయిన వెంటనే కింద చూడండి మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు నాకు పేమెంట్ అయినాక మీకు కనబడుతుంది. ఒకసారి క్లారిటీగా చూస్తే మీకు తెలుస్తుంది.